ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీల సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ను కోరారు టీఎన్జీఓ ప్రతినిధులు. కరీంనగర్ లోని టీఎన్జీఓ ఆఫీసులో జిల్లా కమిటీ ముద్రించిన 2022 డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ 317 జీవోలో సమస్యలు ఉన్నాయని, త్వరలో రాష్ట్ర నాయకత్వంలో సీఎస్ ను కలిసి పరిష్కరిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సంఘటితంగా ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రతి సంవత్సరం డైరీ ఆవిష్కరణ వేడుకలు ఘనంగా నిర్వహించుకుని విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకునేవారమన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కార్యవర్గానికి పరిమితమయ్యామన్నారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, స్వామి, నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఇనాగ్రేషన్ ఈరోజు చేయడం జరిగింది. మరి గతంలో టీఎన్జీఓ సంఘం అంటేనే డైరీ ఇనాగ్రేషన్ సమావేశాలు, ఆరో తెలంగాణ ఉద్యమంలో అన్ని సమస్యలు మాట్లాడుకున్న చరిత్ర టీఎన్జీఓ సంఘ చరిత్ర. కానీ ఇప్పుడు కోవిడ్ ఉన్న సందర్భంలో మా టీఎన్జీఓ కార్యవర్గాన్నే ఇలా నాయకులనే పిలిచి ఈ డైరీ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి కోవిడ్ రూల్స్ పాటించాలనే ఉద్దేశంతోనే ఇలా చేయడం జరిగింది. మరి రేపు 317 జీవో ప్రకారం విభజన జరిగిన సందర్భంలో చాలామంది స్పౌస్ అయినా, కొంచెం మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అయినా ఉండాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, మా రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్ గారు, ప్రతాప్ గారు ముఖ్యమంత్రి కోరడం జరుగుతుంది.